రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి నియమితులయ్యారు మరో ఆరుగురిని ప్రభుత్వం సభ్యురాలుగా నియమించింది సభ్యురాలుగా నియమితులైన వారిలో వరంగల్ జెడ్పీటీసీ మాజీ చైర్మన్ పద్మ హైదరాబాద్ మహబూబ్ గంజ్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ షాహీనా ఇంద్రవెల్లి మాజీ ఎంపీపీ కుమ్ర ఈశ్వరీబాయి మంచిర్యాలకు చెందిన కొమ్ము ఉమాదేవి యాదవ్ నిజామాబాద్కు చెందిన సూదం లక్ష్మి పెద్దపల్లికి చెందిన కటారి రేవతీరావులు నియమితులయ్యారు ఐదేళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారు ప్రభుత్వం తనకు అప్పగించిన ఈ పదవితో మహిళలకు సంపూర్ణ న్యాయం చేస్తామని సునీత లక్ష్మారెడ్డి అన్నారు